నమస్తే, రైస్ అండ్ షైన్ కార్యక్రమానికి స్వాగతం. మనం ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమంలో ఉపనిషత్తుల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మరి స్వామి వివేకానంద చెప్పారు, ఈ కాలం యువతకి ఉపనిషత్తులు చాలా మంచి దిశానిర్దేశం చేస్తాయని. అలాగే ఈ కాలంలో యువత ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకి ఈ ఉపనిషత్తుల ద్వారా పరిష్కారం కూడా లభిస్తుందని. మరి అటువంటి ఉపనిషత్తుల్ని మనకి దాని సారాంశంతో సహా వివరించి చెప్తున్నారు స్వామీజీ బోధమయానంద. ఈరోజు మనతో పాటు స్వామీజీ బోధమయానంద సిద్ధంగా ఉన్నారు ఉపనిషత్తుల సారాంశాన్ని వివరించడానికి, అలాగే విద్యార్థుల సందేహాలు కూడా నివృత్తి చేయడానికి. మరి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్తే స్వామీజీ. స్వామీజీ ఈరోజు ఎన్నో ఉపనిషత్తు గురించి చెప్పబోతున్నారు. ఈ 10 ఉపనిషత్తులు ఉన్నాయి, దాని వివరాలు పిల్లలకి తెలియాలి, తల్లిదండ్రులు తెలియాలి, విద్యావంతులు అంటే విద్యాభ్యాసం ఎవరెవరు నిర్వహిస్తున్నారో, సెక్రటరీసు అలాంటి వాళ్ళందరికీ తెలియాలి అని వివేకానంద ఆ కాలంలోనే ఒక సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలని బోధించేవారు. మంచి విద్యాభ్యాసం ఉండాలి, అప్పుడే విద్యాభ్యాసం ద్వారా ఇంకా ఎంతో మన ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు. కేవలం ఉద్యోగాలు అలాంటి పరిస్థితి కాదు, సిస్టంలోనే వివేకానంద ఉపనిషత్తుల గురించి ప్రవేశపెడితే ఎన్నో ఆయన ప్లాన్ ఉండింది. ఒక మై కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే పుస్తకంలో మేము ప్రచారం చేశాం, అది పబ్లిష్ చేశాం. ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్లో ఈ ఉపనిషత్తుల ప్రభావం చాలా ఉంటుంది, దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది యువక యువతీల మీద. ఎందుకంటే వాళ్ళకి సత్యం ఏది, అసత్యం ఏది, తర్వాత చీకటి ఏది, వెలుతురు ఏది, తర్వాత భయం ఏంటి, ఆ భయం ఏంటి, ఇలాంటి డిఫరెన్సెస్ వాళ్ళకి తెలియాలి. సైన్స్లో ఏ విధంగా ఫిజిక్స్లో ఫార్ములాసు, కెమిస్ట్రీలో ఫార్ములాసు, బాటనీలో చెట్ల గురించి, తర్వాత జువాలజీలో జంతువుల గురించి తెలుస్తుందో, ఎలా డిఫరెన్షియేట్ చేస్తూ ఉన్నారో అదేవిధంగా మన మనోభావాలు, మన హ్యాబిట్స్, మన అలవాట్లు ఏమేమి ఉన్నాయో అవన్నీ తెలుసుకోవాలి పిల్లలు. ఈ హ్యూమన్ ఎక్సలెన్స్, హ్యూమన్ ఎడ్యుకేషన్ ఇవ్వకుండా డైరెక్ట్గా టెక్నికల్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోతే వాళ్ళు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటారు? అందుకే ఉపనిషత్తుకు వెళ్ళాలి, దాని లోతుగా వెళ్ళాలి. దానికి సిలబస్ వివేకానంద కూడా కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లో చెప్పింది ఉంది. ఇప్పుడు వివేకానందకు ప్రియమైన ఉపనిషత్తు కఠోపనిషత్తు గురించి ఒక శ్లోకం లేక 2-3 శ్లోకాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. శ్రవణాయాపి బహుభిర్యోన లభ్య శృణ్వంతోపి బహవో ఎన్న విద్యు ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధ ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్ట. ఇది యమధర్మరాజు బోధిస్తుంది. ఒక శిక్షకుడు, ఒక శిక్షకు పొందేవాడు, ఒక ఆచార్యుడు, ఒక విద్యార్థి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని యమధర్మరాజు నచికేతుడు బోధిస్తున్నాడు. ఎందుకంటే యమధర్మరాజుకి నచికేతుడు 3 రోజులు 3 రాత్రులు వెయిట్ చేయిస్తాడు నచికేతుడు, మళ్ళీ యమధర్మరాజు వచ్చి అతన్ని ప్రశ్నలు ఇచ్చేయడానికి. అతని శ్రద్ధ, అతని ఇది చూసి యమధర్మరాజు అంటాడు, నువ్వు 3 రోజులు 3 రాత్రులు వెయిట్ చేసావు, అందుకే నీకు 3 వరాలు ఇస్తానంటాడు. ఆ 3వ వరం ఏమిటంటే, పునర్జన్మం ఉందా, పునర్జన్మం లేదా. అయితే స్వామీజీ, దీనికంటే ముందు మనం నిన్నటి ఎపిసోడ్లో నచికేతుడి స్టోరీ గురించి తెలుసుకున్నాం కదా, తండ్రి అనవసరమైనవన్నీ దానం ఇస్తాడు, అప్పుడు నచికేతుడు అంటాడు నన్ను దానం చెయ్యి అని చెప్పి. తర్వాత ఏమైంది అంటే యమధర్మరాజుకి లింక్ ఎక్కడ వచ్చింది? నీ మృత్యువికి నేను దానం చేస్తానంటాడు తండ్రి వాజశ్రవస్ కోపంలో. పితృవాక్య పరిపాలన ఆ కాలంలో తండ్రి తల్లి ఏమి చెప్తారో అదే ఇదయ్యేది, వాళ్ళు ఫాలో చేసేది. సో ఇతను యమలోకానికి వెళ్తాడు సూక్ష్మ శరీరంలో నచికేతుడు. సూక్ష్మ శరీరం ఆ విద్య ఆ కాలం అంత ఇది అనమాట. ఆ కాలం ఎవ్రీబడి తల్లిదండ్రులు వాళ్ళ ఇద్దరులో అంత ప్యూర్ సోల్స్, వాళ్ళు ప్యూర్ ఆత్మతో, ఏం పాలిటిక్స్ లేవు, పొల్యూషన్ లేదు, కోరికలు అంత ఇది లేదు, ఎప్పుడు ఆత్మభావంతోనే వాళ్ళు బతికేవారు, తినేవారు, పడుకునేవారు. సో వాళ్ళలో ఆ ఒక పవర్తో నచికేతుడికి ఇది వస్తుంది, బ్లెస్సింగ్ తండ్రి ఇచ్చింది. సో మృత్యు దగ్గర వెళ్లాల్సిందే తండ్రి చెప్పిన తర్వాత. సటిల్ బాడీతో వెళ్ళాలని వివేకానంద ఆలోచిస్తారు. సటిల్ బాడీతో వెళ్ళి అక్కడ నచికేతుడు వెయిట్ చేస్తాడు, ఎందుకంటే యమధర్మరాజు ఇంట్లో లేడు. ఈ కథ ఒక బ్యూటిఫుల్ దీనిలాగా క్రియేట్ చేస్తారు, మనకు అర్థం అవ్వాలి అని. డైరెక్ట్గా ఫిలాసఫీకి వెళ్ళిపోతే కామన్ మ్యాన్కి అది సంబంధం ఉండదు. అందుకే మన ఋషులు ఒక గొప్పతనం ఏమిటంటే చిన్న పెద్ద హై ఫిలాసఫీని ఒక బ్యూటిఫుల్ స్టోరీగా చెప్పేశారు. అందుకే కామన్ మ్యాన్కి అది చాలా దగ్గర అవుతుంది మన ఉపనిషత్తులు. ఆలోచించేంత వరకు మరణించిన తర్వాతే కదా యమధర్మరాజుని. అందుకే అక్కడ ఇన్నర్ మీనింగ్ కూడా ఉంటుంది. మనం
ఒక్కొక్క దీనికి వెళ్ళలేదు కాబట్టి గోస్ విత్ సటిల్ బాడీ, సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరం వెళ్ళడానికి మీరు ఈశోపనిషత్ నుంచి అందరూ నేర్చుకోవాలని ఒక సంప్రదాయం ఉంది. ఈశోపనిషత్ కేన కట ఈ సూక్ష్మ శరీరానికి సంబంధించి తెలిపేది ఈశోపనిషత్. ఈశోపనిషత్తులో వస్తుంది. సో ఇక ఈ కఠోపనిషత్ శ్రద్ధ ఒక సారాంశం. అది ఈ శ్రద్ధతో నచికేతుడికి అంత ఇది వచ్చింది, ఆపర్చునిటీ వచ్చింది. శ్రద్ధ లేకుండా ఉంటే అతను మామూలు అబ్బాయిలు అమ్మాయిలాగా ఊరిని పడి ఉండేవాడు ఒక చోట. సరే తండ్రి ఏమి చేస్తున్నా నాకెందుకు అని అతని పని అతను చేసుకోవచ్చుగా. బట్ శ్రద్ధ వచ్చింది, తండ్రికి నేను ఏమైనా చేయాలి, అతను సహాయం చేయాలి, అతని పాపం నివారణ చేయాలని లోపల కంపాషన్ ఫీలింగ్ వచ్చింది. సో ఈ కాలం విద్యార్థులకి అది కూడా ఒక లెసనే. శ్రద్ధ ఉంటే నీ తల్లిదండ్రులు కూడా చూసుకుంటావు, వృద్ధాశ్రమంలో నువ్వు వేయవు, వాళ్ళని నువ్వు సేవలు చేస్తావు, బికాజ్ నీలో శ్రద్ధ ఉంది. శ్రద్ధ అంటే కేవలం నమ్మకం కాదు, శ్రద్ధ ఈజ్ వాళ్ళ హోల్ సందర్భం బట్టి అక్కడ అర్థం మారుతుంది. అర్థం మారుతుంది, అది ఒక టూల్ లాగా, ఒక యంత్రం లాగా నీకు ఉపయోగించుకోవచ్చు. కత్తిరి కేవలం బట్టలు చేయడానికే కాదు కదా, వేరే దీన్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. సో శ్రద్ధ అనేది పవర్ఫుల్ టూల్, ఒక యంత్రం అది. ఓకే. సో నచికేతుడు వెళ్ళాడు, యముడు 3 రోజుల పాటు వెయిట్ చేయించాడు కలవడానికి. 3 రోజులు అతను యముడు ఇంట్లో లేడు అని కథ. అప్పుడు 3 రోజులు ఇతను ఉపవాసం చేస్తూ యమధర్మరాజు కోసం వెయిట్ చేస్తున్నాడు కాబట్టి యముడికి ఆ దయ చూపించి నీకు 3 వరాలు ఇస్తానంటాడు. మొట్టమొదటి వరంతో నచికేతుడు అంటాడు, నేను తిరిగి భూలోకానికి వెళ్ళినప్పుడు తండ్రి నన్ను నార్మల్ పర్సన్గా స్వీకరించాలి, అతని కోపం తగ్గాలి, అతని పాపం నివారణ అవ్వాలి, కంపాషన్ అక్కడ మళ్ళీ చూపిస్తాడు. మొదటి వరం సరే తీసుకో, దానికేం నీకు తతాస్తు అంటాడు. 2వ వరం ఏమిటి, భూలోకంలో నేను చూశాను మా తండ్రి ఇతర ఋషులందరూ పెద్ద యాగం చేస్తున్నారు, దాని యాగం ఎందుకు చేస్తున్నారు ఏం చేస్తున్నారు నేను అడిగినా ఎవరు ఆన్సర్ ఇవ్వటం లేదు. దయచేసి మీరు అన్నీ తెలిసిన ఒక ధర్మరాజు కదా, మీరు చెప్పండి అంటే యమధర్మరాజు దాన్ని వివరిస్తాడు. ఓకే. అప్పుడు నువ్వు ప్రశ్న అడిగావు కాబట్టి ఫ్యూచర్లో భవిష్యత్తులో ఈ యజ్ఞానికి నచికేతాగ్ని అని పేరు వస్తుంది అని ఋగ్వేదంలో ఒక చాప్టర్ చెప్తారు. ఓకే. ఇది సమాజం యొక్క కళ్యాణం కోసం చేస్తున్న ఒక యజ్ఞం. అది సంక్షిప్తంగా జస్ట్ ఒక 2-3 లైన్స్లో ఇది ఉంటుంది. అతని పేరులో నచికేతాగ్ని అని పేరు యమధర్మరాజు వల్ల. ఇది యాగం గురించి అయితే అతను తెలుసుకోవాలని అతనికి అభిలాష ఉంటుందో అది నీ పేరులోనే అది ప్రజలు చేస్తారని నచికేతాగ్ని. 3వ వరం ఏమిటి, నేను విన్నాను జన్మ ఉందో లేదో అని మా తండ్రి, కొంతమంది అంటారు పునర్జన్మ లేదు, కొంతమంది అంటారు పునర్జన్మ ఉంది, మళ్ళీ సూక్ష్మ శరీరం సంస్కారాలు దాని కోరికలు అవన్నీ కలిసి ఒక బాక్స్ లాగా తయారయ్యి 15 ఇంద్రియాలు అవన్నీ ఒక జీవాత్మలాగా ఇంకొక శరీరం తీసుకుంటుంది. అసలు మీరే ధర్మరాజు కాబట్టి మీరు ఆ ఒక పునర్జన్మం గురించి అన్నీ కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి నాకు రహస్యం చెప్పండి ఉందా లేదా. అప్పుడు యమధర్మరాజుకి ఆశ్చర్యం అవుద్ది, ఈ 14 సంవత్సరాల అబ్బాయికి ఇంత పెద్ద కోరిక ఎందుకయ్యా, సందేహాలు ఎందుకయ్యా, ఆడుకో పాడుకో. యమధర్మ పరీక్ష చేస్తాడు. చాలా బ్యూటిఫుల్ సన్నివేశం ఇది కూడా. వివేకానంద ఆయన ప్రసంగాల్లో చాలా హై లెవెల్కి వెళ్ళి చెప్తారు, చూడండి ఇది టెంప్టేషన్స్ యువకుల్లో, ఈ కాలంలో వస్తున్న యువకులకి టెంప్టేషన్. అది మెయిన్ గోల్ వెళుతూ ఉంటాం, బై ప్రోడక్ట్స్ చాలా అందంగా ఉంటాయి, ఆ బై ప్రోడక్ట్ తీసుకొని మెయిన్ గోల్ మర్చిపోతూ ఉంటారు పిల్లలు. ఈ హ్యాపీనెస్ స్వార్థ దీని గురించి మర్చిపోతూ ఉంటారు. అందుకే ఈ నచికేతుల్లో శ్రద్ధ కవచంలాగా ఉండింది కాబట్టి బంగారం ఇస్తాడు, రథాలు ఇస్తాడు, ఎన్నో వజ్ర వైడూర్యాలు ఇస్తాడు, 1000 సంవత్సరాల ఒక జన్మం ఇస్తానంటాడు, అన్నీ వింటాడు. నచికేతుడు తర్వాత అడుగుతాడు, అయ్యా నీ లిస్ట్ అయిపోయిందా, ఇంకేమైనా ఉందా ఇవ్వాలనుకుంటున్నావా, ఇంక అయిపోయింది, నువ్వు ఏం కావాలో దీంట్లో తీసుకో, అన్ని కావాలంటే తీసుకో, ఈ ప్రశ్నకు మాత్రం నువ్వు సమాధానం అడగద్దు. ఎందుకంటే దేవదేవతలు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు ఈ ప్రశ్నకి. పునర్జన్మ గురించి నీకు ఎందుకయ్యా ఈ బాధ, హాయిగా ఆడుకో, దీన్ని ఎంజాయ్ చేసుకో అంటాడు. నచికేతుడు విని చాలా అద్భుతమైన మాట్లాడతాడు. ఏమంటాడంటే, ఓ ధర్మరాజా నువ్వు ఏమి ఇవ్వాలనుకున్నావో అవన్నీ దయచేసి నువ్వే పెట్టుకోవాలి, యూ కీప్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే నేను బై ఛాన్స్ అవన్నీ ఉపయోగించుకుంటున్నానంటే వాడుకుంటున్నానంటే వెంటనే నేను ముసలోడు అనిపోతాను, ఓల్డ్ ఏజ్ వచ్చేస్తాను, నా ఇంద్రియాలన్నీ క్షీణిస్తాయి, ఎనర్జీ పోతుంది నాకు, బికాజ్ నాకు మెయిన్ పర్పస్ ఆఫ్ లైఫ్ పోయింది. అప్పుడు ఈ ఎంజాయ్మెంట్స్లో నేను కాలం గడిపేసి నేను ఏం చేయగలను, దాంతో మళ్ళీ ముసలోడు అయిపోతాను, మళ్ళీ పుట్టాలి, మళ్ళీ ఇది చేయాలి, నా డౌట్స్ క్లియర్ అవటంలే. సో యూ కీప్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ దయచేసి. విని మళ్ళీ అంటాడు, నీది క్లియర్గా ఉందా మనస్సు, ఇది కావాలా నీకు ఆన్సర్ కావాలా, నేను చెప్పాను కదా ఇచ్చే ఏమేమి ఇవ్వాలనుకుంటున్నావో దయచేసి నువ్వు పెట్టుకో, నాకు ఇంకేం అవసరం లేదు, నాకు ఆన్సర్ కావాలంతే. అప్పుడు యమధర్మరాజు చాలా సంతోషపడి, నీలాంటి విద్యార్థులు ఇంకా ఎక్కువ మంది కావాలయ్యా నాకు, ఇలాంటి ఎంతోమంది ప్రశ్నలు అడిగారు నన్ను,
ఎప్పుడైతే దాన ఈ గిఫ్ట్స్ ఇచ్చానో బహుమానాలు ఇచ్చానో అవి తీసుకొని ప్రశ్నకు సమాధానం లేక వెళ్ళిపోయారు వాళ్ళు. సో దయచేసి ఇలాంటి విద్యార్థులు ఇంకా ఎంతమంది రావాలి, ఇచ్చిన రెండు వరాలు తీసేసుకో నాకు ఇది ఆన్సర్ కావాలి అని అన్నారు. రెండు వరాలే కాదు, ఇచ్చిన ఈ బంగారం ఈ గిఫ్ట్స్, తర్వాత టెస్ట్ చేయడానికి ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చాడో అన్నీ కూడా నాకు వద్దు, నాకు అన్నీ నువ్వే పెట్టుకో, నాకు ఆన్సర్ ఇవ్వు చాలు. అది సెల్ఫ్ డిసిప్లిన్కి ఒక ఉదాహరణ. శ్రద్ధ ఉంది కాబట్టి అతను నో అని చెప్పే సామర్థ్యం నచికేతుల్లో వచ్చింది. అది అయిన తర్వాత ఒక విద్యార్థి శిష్యుడికి ఒక గురువుకి ఉన్న లక్షణాలు ఏమిటి, బికాజ్ ఆయన గురువు ధర్మరాజు, తర్వాత ఈ నచికేతుడు కూడా శిష్యుడు, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని ఆ ఉపనిషత్తుల్లో ఇంకా ముందు కూడా. సో మనకి ఈ ఉపనిషత్తు ఏం తెలియజేస్తుంది అంటే ఎవరైనా ఒక విద్యార్థి శ్రద్ధ ఏ స్థాయిలో పెట్టాలి అనేది ఈ ఉపనిషత్తు ద్వారా మనం తెలుసుకోవచ్చు. అదే విధంగా రైట్ అండి స్వామీజీ. మరి విద్యార్థులు తమ తమ సందేహాలతో సిద్ధంగా ఉన్నారు, వాళ్ళతో ప్రారంభిద్దాం మళ్ళీ. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఫస్ట్ క్వశ్చన్ ఎవరు అడుగుతారు? నమస్కారం, నా పేరు అనుష. ఇప్పుడున్న యువత దేశాభివృద్ధి కోసం తమలో తమలో ఏ ఏ అంశాలు మెరుగుపరచుకోవాలనుకుంటారు? ఈ కాలం యువతకి ఎంతో సామర్థ్యాలు ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ అవకాశాలు ఉన్నాయి. ముందుగా వివేకానంద చెప్పినట్లు ప్రతి యువక యువతి ఎవరైనా సరే, గ్రామంలో ఉండేవాళ్ళైనా పట్టణంలో ఉండేవాళ్ళైనా, వాళ్ళ శరీరం చక్కగా డెవలప్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ బాగా చేయాలి, సరైన ఫుడ్ తీసుకోవాలి, శరీరం పట్ల రెస్పెక్ట్ ఇవ్వాలి. అందుకే కాళిదాసుడు కుమార సమూహంలో అంటాడు, శరీరమాద్యం కలు ధర్మ సాధనం. కలు ధర్మ, ఎవరికి ఏ ధర్మం ఏ డ్యూటీ తీసుకున్నారో ఆ ధర్మం వాళ్ళు పాటించడానికి మంచి శరీరం కావాలి, మంచి బాడీ లాంగ్వేజ్ చక్కగా ఉండాలి. ఒక విద్యార్థి వివేకానంద దగ్గరికి వచ్చి ధ్యానం నేర్పించినప్పుడు వివేకానంద అంటారు, మీరు ఈ వీక్ బాడీతో బలహీనమైన శరీరంతో ధ్యానం చేయడానికి సాధ్యం కాదు, నువ్వు బాగా ఎక్సర్సైజ్ చేసి వ్యాయామం చేసి తర్వాత నువ్వు డెవలప్ చేసుకుంటూ వెళ్ళు అంటారు. తర్వాత ధ్యానం ఆటోమేటిక్గా నీకు కుదురుతుంది, నువ్వు వరీ అవ్వక్కర్లేదు దాని మీద అంటారు. అందుకే స్ట్రెంగ్త్ మజిల్స్ ఆఫ్ ఐరన్ నర్వ్స్ ఆఫ్ స్టీల్ అని వివేకానంద చెప్పిన మాట ప్రసిద్ధమైన వాక్యాలుగా నిలబడింది. అందుకే ఫస్ట్ మీరు బాడీ లాంగ్వేజ్, బాడీ కంట్రోల్ బాగా డెవలప్ చేసుకోండి. రెండోది మీ ఇంద్రియాల నిగ్రహం, అంటే ఏవి చూడాలి ఏవి వినాలి, మానసిక శక్తి మెంటల్ స్ట్రెంగ్త్ని డెవలప్ చేసుకోవాలి, నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలి. మీరు నాలెడ్జ్ డెవలప్ చేసుకోకుండా కేవలం ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసుకుంటున్నారు ఈ కాలం విద్యార్థులు. టెక్నికల్ ఇన్ఫర్మేషన్ లేక కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ లేక స్పోర్ట్స్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతే, సందేశం అంతే, దాంట్లో స్ట్రెంగ్త్ లేదు. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత దారిపోతే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఫోల్డ్ కంప్యూటర్ ఫోల్డర్లా కూర్చుంటుంది. దయచేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి నాలెడ్జ్ టెక్నాలజీకి రండి, కొంచెం పైకి రండి, జ్ఞానం సంపాదించండి. ఇన్ఫర్మేషన్తో పాటు కొంచెం మెడిటేట్ చేయండి, ఇది అసలు నాకు అవసరమా, ఇది ఉపయోగమా, దీని నుంచి నేను సంపాదించేది. ఒక సైంటిస్ట్ లాగా ఆలోచించండి. ఒక మ్యూజిషియన్ సంగీతం విని వెంటనే ఒక ఏఆర్ రహమాన్ ఏం చేస్తాడు, ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాడు. సో ఆ ఒక మెంటల్ క్రియేటివిటీ యువక యువతీల్లో, ఇంజనీరింగ్ స్టూడెంట్స్లో, మెడికల్ స్టూడెంట్స్లో అది రావాలి ముఖ్యంగా. బికాజ్ వాళ్ళందరూ డైరెక్ట్గా సమాజంకి అభివృద్ధి కోసం, దేశాభివృద్ధి కోసం ఇదవుతున్నారు, దోహదపడుతున్నారు. దే ఆర్ ది పిల్లర్స్ ఆఫ్ ది నేషన్. మూడోది మీ మెంటల్ స్ట్రెంగ్త్తో పాటు క్యారెక్టర్ స్ట్రెంగ్త్. ఈ డిజిటల్ ఇండియా కాకుండా క్యారెక్టర్ ఇండియా డెవలప్ చేస్తే ఎంతో బాగుంటుంది. మీ హ్యాబిట్స్, మీ యొక్క మనోభావాలు, మీ యొక్క నో అనే చెప్పేది కూడా కొంచెం మీరు ఇచ్చే నేర్చుకోవాలి. ఎందుకంటే బండి డ్రైవింగ్ చేసేటప్పుడు కొన్ని చెప్పాను, ఉదాహరణ చెప్తున్నాను ఏమిటంటే, బ్రేక్ ఎక్కడ వేయాలి, ఎంత వేయాలి. సడన్ బ్రేక్ వేసినా తప్పే, మీరు మెల్లిగా బ్రేక్ వేసినా ఇదవుతుంది, బండికి దెబ్బ తగులుతుంది స్పీడ్ బ్రేకర్స్ టైంలో. సో కాన్షియస్ మైండ్తో ఈ మారల్ హ్యాబిట్స్, ప్యూరిఫైడ్ హ్యాబిట్స్, ఇతరులు స్త్రీలు పురుషుల పట్ల ఉన్న ఆ మొరాలిటీని మెయింటైన్ చేసుకోవాలి. ఈ శాంక్టిటీ లేకుండా ఉంటే వివేకానంద కానీ, మీరు ఎన్ని అన్నా హజారీలు వచ్చినా, ఎంతమంది అబ్దుల్ కలాంలు వచ్చినా, మీ దేశాభివృద్ధి అవ్వదు. వాళ్ళ గొప్పతనం ఈజ్ ఇన్ మొరాలిటీ, అంటే నైతిక విలువలు. ఈ కాలం ప్రతి ఒక్కరూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఉపాధ్యాయులు, తర్వాత తల్లిదండ్రులు, బంధువులు, పెద్దవాళ్ళు, యువకుల్లో నైతికత లేదు, మారల్ రెస్పెక్ట్ లేదు, మోడెస్టీ లేదు అని. ఇది దయచేసి కొంచెం మీరు టైం ఇస్తే దానికోసం, అప్పుడు హ్యాబిట్స్ ప్యూరిఫై అయిపోయి మంచి క్యారెక్టర్ ఉన్న విద్యార్థులుగా తయారవుతారు. నాలుగోది మీ ఎమోషనల్ బ్యాలెన్స్, డీప్ మెడిటేషన్, ప్రేయర్, సర్వీస్. ఈ కాంబినేషన్ ఆఫ్ బాడీ, మైండ్, యువర్ ఎమోషన్స్ అండ్ యువర్ స్పిరిట్, ఈ నాలుగు పూలగుచ్చులాగా మంచిగా మీరు తయారైతే దేశాభివృద్ధి ఆటోమేటిక్గా, అది బై ప్రోడక్ట్, ఆటోమేటిక్ తల్లి భారతి ఆనందిస్తుంది, మన తల్లి ఆనందిస్తుంది. Namaste Swamiji, my name is Tarun and my question is that in today's world, do you think that the life teachings of Swami Vivekananda has been introduced in schools and colleges all over India? Tarun, manchi prashna adigavu.
unfortunately, full justice has not been done to Vivekananda's teachings. ఇది అందరూ గుర్తించాలి. చాలా బాధకరమైన ఒక పరిస్థితుల్లో ఉన్నాం. సమస్యలు 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 అంటున్నాం, కానీ దానికి సమాధానాల గురించి మనం ఎవరు ఆలోచించడం లేదు. ఫైర్ ఇన్ ద మౌంటైన్ రన్ 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 పిల్లలు మ్యూజికల్ చైర్లో పడుతూ ఉంటారు, ఆడుతూ ఉంటారు కొన్ని కొంతమంది దీంట్లో. ఫైర్ని ఆపడానికి బదులు దాన్ని భయంతో మనం పడిపోతున్నాం. సొల్యూషన్ ఏమిటి? చీకటి చీకటి చీకటి, క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయంట. ఇట్స్ చీకటి, తమోగుణం ఎక్కువైపోతుంది, క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయి, స్త్రీలు పట్టి అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి, తర్వాత తల్లిదండ్రుల మీద రెస్పెక్ట్ పోతుంది. వేర్ ఈజ్ యువర్ బేస్? ఎందుకు అలాగ మనం? ఒకప్పుడు మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు 7వ తరగతిలో 8వ తరగతిలోనే వివేకానంద గురించి, రామకృష్ణ పరమహంస గురించి, మా నాయకుల గురించి చదివాం. మా తల్లిదండ్రులు చదివారు, మీ తల్లిదండ్రులు చదివి స్కూల్ ఎడ్యుకేషన్లోనే మనకి హింట్స్, ఒక చాప్టర్ ఉండింది గ్రేట్ లీడర్స్ ఆఫ్ ఇండియా అని. మహానాయకుల్లో వివేకానంద చాలా ముఖ్యం, ఇది ఇచ్చారు. మీస్ ఇది ఎప్పుడైతే 70s 80s గురించి మాట్లాడుకుందాం. తర్వాత కొన్ని ఆపోజిట్ కరెంట్స్ వచ్చేసి సెక్యులరిజం వల్ల, దీనివల్ల వివేకానందని ఒక రిలీజియస్ మ్యాన్ కింద పెట్టేసి పక్కన పెట్టేశారు. ఇది వచ్చిన తప్పు. అక్కడ వివేకానందర్ బై ఇది ఆయన సన్యాసి, రిలీజియస్ పర్సన్ను, ఒక ధార్మిక తత్వవేత్త అని మనం అర్థం చేసుకున్నా కూడా, బట్ హీ వాజ్ ఫర్ ది నేషన్. గాంధీజీ గారిని ఇన్స్పైర్ చేసింది వివేకానంద. జవహర్లాల్ నెహ్రూ ఈజ్ ఇన్స్పైర్డ్ బై వివేకానంద. తర్వాత అన్నా హజారే కాలంలో ఇన్స్పైర్డ్ బై వివేకానంద. తర్వాత అబ్దుల్ కలాం ఇన్స్పైర్డ్ బై వివేకానంద. ఇంకా ఎంతోమంది సైంటిస్ట్స్లు వివేకానంద నుంచి ప్రేరణ పొందినవారు. సో ఎక్కడైతే రిలీజన్ గురించి తెచ్చేసి వైఆర్ వి పుటింగ్ ఎ బ్లేమ్ ఆన్ అదర్స్, వివేకానంద రిలీజియస్ ఇది అని? ఈ వాజ్ ఫార్ ది నేషన్, ఫార్ ది యూత్. సో మళ్ళీ మన ఉభయ రాష్ట్రాల్లో ఉన్నప్పుడు, ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ ఒకటిగా ఉన్నప్పుడు, మేమెంతో కష్టపడి రామకృష్ణ మఠ తరఫున 9th స్టాండర్డ్ దీంట్లో ఒక 10 పేజెస్ వివేకానంద లైఫ్ని కొంచెం ఎడిట్ చేసేసి ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, థ్యాంక్స్ టు ది గవర్నమెంట్ ఆ టైంలో. అప్పుడు ఎంత అపోజిషన్, ఎందుకు పెట్టాలి, ఏం అవసరం ఇది, మళ్ళీ రిలీజియస్ ఇది. అక్కడ రిలీజియస్ ఐడియానే ఇదిగా ఉన్నప్పుడు, ప్రాబ్లంగా ఉన్నప్పుడు క్లారిటీ పిల్లలకి ఇవ్వాలి, విద్యార్థులకి ఇవ్వాలి. సో అది ఇవ్వకుండా వెంటనే దాన్ని డిస్మిస్ చేసేస్తే దెన్ ఇట్ ఈస్ లైక్ స్పిల్లింగ్ మిల్క్. ఎవరో బిడ్డకి పాలిస్తున్నప్పుడు వెంటనే అది పక్కన పెట్టేస్తున్నాం. ఆకలి ఆకలి అని బిడ్డ ఏడుస్తుంది, నువ్వు పాలు ఇవ్వటం లేదు, అటు అతనికి నీళ్లు ఇవ్వటం లేదు, బట్ బేబీ ఈస్ క్రై. ఇలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. సో వన్స్ అగైన్ ఎఫర్ట్స్ జరుగుతున్నాయి ఎడ్యుకేషన్ సిస్టంలో. స్వామీజీస్ ఐడియాసు, ప్యూర్ ఐడియాసు, నేషనల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఐడియాసు, క్యారెక్టర్ సంబంధించి, ఎందుకంటే నేషన్ ఊరికనే టెక్నాలజీలు ఇది కాదు, పీపుల్ హ్యావ్ టు బి డెవలప్డ్, యువకులు తయారవ్వాలి. అది వివేకానంద మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్, నేషన్ బిల్డింగ్ ఎడ్యుకేషన్. అది లేకుండా మన భవనాలు కట్టేస్తున్నాం, కంప్యూటర్లు ఎక్కువైపోతున్నాయి, డబ్బు ఇది మేక్ ఇన్ ఇండియా అంటున్నారు. ఎక్కడ మేక్ ఇన్ ఇండియా చేసేది? యువకులు ఎక్కడున్నారు? ఆ క్యారెక్టర్ ఉండేవాళ్ళు, ఆ టైం మేనేజ్మెంట్ ఉండేవాళ్ళు, ఆ సెల్ఫ్ మాస్టరీ, గుర్రం ట్రైన్డ్ గుర్రాలాగా ఎక్కడున్నారు? సో వివేకానంద విల్ హెల్ప్ ఎ లాట్. సో మీ రెస్పాన్సిబిలిటీ ఏమిటి యువక యువతీయులు? మీరు కూడా ప్రభుత్వానికో లేక ఎడ్యుకేషన్ దీనికో రాసి స్వామీజీ ఎడ్యుకేషనల్ కాన్సెప్టు లేక వేరే విషయాలు, ఇన్స్పైరింగ్ టీచింగ్స్ అట్లీస్ట్ 1 చాప్టర్ ఉండేలాగా మీరు ఇది చేయాలి. యూత్ హ్యావ్ టు టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ నాకు అనిపిస్తుంది. రైట్, ధన్యవాదాలు స్వామీజీ. మళ్ళీ మనం రేపు మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఇది వాల్టి రైజ్ అండ్ షైన్ కార్యక్రమం. నమస్తే. రైజ్ అండ్ షైన్ HMTV ఫ్లాట్ నెంబర్ 1042, రోడ్ నెంబర్ 52, జూబ్లీ హిల్స్, హైదరాబాద్, పిన్కోడ్ 5,33. ఈమెయిల్ ఐడి riseandshane@hmtv.in.